హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కర్ణాటకలోని హసాన్ డిస్టిక్లో ఉన్న బేలూర్ అనే టౌన్లో శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇదేమీ నార్మల్ టెంపుల్ కాదు. దీన్ని కట్టడానికి నియర్లీ 103 ఇయర్స్ పట్టింది. అంత గొప్ప ఆర్కిటెక్చరల్ హిస్టరీ ఉన్న టెంపుల్ ఇది. అయితే ఈ టెంపుల్ గురించి తెలుసుకునే ముందు జర్నీ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ బేలూర్ అనే ప్లేస్ బెంగళూరు నుండి 220 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బెంగళూరు నుండి బేలూరుకి వెళ్ళడానికి చాలా స్టేట్ బస్సెస్ రెగ్యులర్గా ఉంటాయి. అదే ట్రైన్కి అయితే బేలూరుకి రైల్వే స్టేషన్ లేదు. బేలూరుకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్స్ హసన్ 38 కిలోమీటర్స్, సక్లేష్పూర్ 36 కిలోమీటర్స్ అండ్ చిక్మంగళూరు 25 కిలోమీటర్స్. ఈ మూడు స్టేషన్స్కి వెల్ కనెక్టెడ్ మెయిన్ స్టేషన్స్ బెంగళూరు, మైసూర్ అండ్ మ్యాంగ్లూర్. సో ఈ మెయిన్ స్టేషన్స్ నుండి మీరు హసన్ ఆర్ సక్లేష్పూర్ ఆర్ చిక్మంగళూరు చేరుకొని అక్కడ నుండి వయా క్యాబ్స్ ఆర్ బస్సెస్ ద్వారా బేలూరుకి చేరుకోవచ్చు. మీరు కనుక చిక్మంగళూరుకి ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే బేలూరు అండ్ హలిబీడు ఈ రెండు ప్లేసెస్ని మీ ప్లాన్లో తప్పకుండా యాడ్ చేసుకోండి. మేమైతే ఫ్రమ్ బెంగళూరు టు బేలూరు బైక్ మీద వచ్చాము అండ్ ఫైనల్గా మనం బేలూరుకి చేరుకున్నాం. ఇక్కడ వీళ్ళు టెంపుల్ మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నారు. ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి ఇక్కడ టెంపుల్కి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం. ఇవన్నీ కళ్యాణ మండపాలు. ఇది యాంటీ గ్రావిటీ పిల్లర్. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ టెంపుల్ విత్ గోల్డ్ కోటెడ్ గజస్తంభ. మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్కి ఆపోజిట్గా ఈ గజస్తంభం ఉంటుంది. అక్కడే ఈ గరుడ విగ్రహం కూడా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ యాంటీ గ్రావిటీ పిల్లర్. ఈ పిల్లర్ 42 అడుగుల పొడవు ఉంటుంది. దీన్నే మహాస్తంభ లేదా కార్తీక స్తంభ లేదా దీపోత్సవ స్తంభ అని కూడా పిలుస్తారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎలాంటి బేస్మెంట్ సపోర్ట్ లేకుండా జస్ట్ అలా గాల్లో ఉంటుంది. ఈ స్తంభం బేస్లో ఉన్న 4 కార్నర్స్లో ఓన్లీ 1 కార్నర్ మాత్రమే బేస్కి టచ్ అయి ఉంటుంది. రిమైనింగ్ 3 కార్నర్స్ గ్రౌండ్కి టచ్ అవ్వవు. దీనికి రీజన్ మ్యాగ్నెటిక్ లివిటేషన్ అనే కాన్సెప్ట్. అప్పట్లోనే ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో మీరు ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు యాంటీ గ్రావిటీ పిల్లర్ని మాత్రం క్లియర్గా చెక్ చేయడం మర్చిపోకండి. ఇది ఈ టెంపుల్ టాప్ వ్యూ ప్లాన్. ఇందులో ఉన్నవన్నీ ఇప్పుడు మనం కవర్ చేస్తాం. ముందుగా ఈ టెంపుల్ హిస్టారికల్ స్టోరీ ఏంటో టెంపుల్ చూస్తూ తెలుసుకుందాం. ఈ బేలూరుని ఒకప్పుడు వేలాపురి అని పిలిచేవాళ్ళు. ఢిల్లీ సుల్తాన్లు ఒకప్పటి హౌసాలల రాజధాని అయిన హలిబీడుని నాశనం చేస్తారు. తర్వాత హౌసాలస్ ఆ రాజధానిని ఈ వేలాపురి అనే ప్రాంతానికి మార్చబడుతుంది. ఈ హలిబీడు అండ్ హౌసాలస్ గురించి కంప్లీట్గా హలిబీడు అనే వీడియోలో తెలుసుకుందాం. బ్రీఫ్గా ఈ హౌసాలస్ ఎవరు అంటే మనకి చోలాస్, పాండ్యాస్, సుల్తాన్స్ ఎలాగనో ఈ హౌసాలస్ వాళ్ళు కూడా అలాగా. హౌసాల అనేది ఒక డైనస్టీ. ఈ టెంపుల్ని 1116 ఏడీలో విష్ణువర్ధన అనే రాజు స్టార్ట్ చేయించాడు. తర్వాత ఆయన కొడుకు, ఆయన కొడుక్కి కొడుకు దీన్ని కంప్లీట్ చేశారు. అలా ఆల్మోస్ట్ 3 జనరేషన్స్ పట్టింది ఈ టెంపుల్ని కంప్లీట్ చేయడానికి. అందుకే ఇది ఇండియన్ ఆర్కిటెక్చర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. తలక్కాడ్ అనే యుద్ధంలో హౌసాలస్ చోలాస్ని ఓడిస్తారు. సో ఆ విజయానికి గుర్తుగా 24 విష్ణు అవతారాల్లో ఒకటైన విజయనారాయణుని ప్రతిష్ఠించి ఆయనకి గుడి కడతారు. అదే ఈ చెన్నకేశవ స్వామి టెంపుల్. కొందరు ఏం చెప్తారంటే విష్ణువర్ధనుడు శ్రీ రామానుజ గారికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వైష్ణవిజంని అడాప్ట్ చేసుకొని దానికి చిహ్నంగా ఈ టెంపుల్ని కట్టించారని అంటారు.
ఈ పిల్లర్స్ కట్టింగ్ చూడడానికి సిఎన్సి కట్టింగ్ లాగా ఉంటుంది కానీ అప్పట్లో మెషిన్స్ ఏమీ లేవు కాబట్టి వీటిని చేత్తోనే ఇంత ప్రిసైజ్గా చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఈ టెంపుల్ మొత్తానికి యూజ్ చేసిన స్టోన్ సోప్ స్టోన్ దీని కెమికల్ నేమ్ సీటైట్ ఈ స్టోన్ని తుమ్కూర్ అనే ప్లేస్ నుండి తెప్పించారని హిస్టారికల్ రికార్డ్స్ చెప్తున్నాయి సోప్ స్టోనే ఎందుకు అంటే ఈ స్టోన్ కట్టింగ్కి ఈజీగా అండ్ స్మూత్గా ఉంటుంది అలాగే ఈ స్టోన్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు దీనికి ఐరన్ లైక్ స్ట్రెంగ్త్ వస్తుంది అందుకే అన్ని ఇయర్స్ అయినప్పటికీ ఈ టెంపుల్ ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది అండ్ ఈ స్టోన్కి స్మూత్ ఫినిషింగ్ అండ్ వ్యాక్సింగ్ చేస్తారు అందుకే ఇది షైనీ లుక్ ఇస్తుంది ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి ఈ ప్రాసెస్ని చేస్తారు అండ్ ఇక్కడ మెయిన్ టెంపుల్కి మీరు 3 సైడ్స్ ఎంట్రీ చూడొచ్చు ఈ టెంపుల్లో మీరు ఏది అబ్జర్వ్ చేసినా సరే దానికి చాలా డీటెయిలింగ్ ఉంటుంది అంత అక్యురేట్గా డీటెయిలింగ్ అనేది నాట్ అన్ ఈజీ టాస్క్ అందుకే ఈ హోయ్సాలాస్ ఆర్కిటెక్చర్ మైండ్ బ్లోయింగ్ ఆర్కిటెక్చర్ అంటారు అండ్ వీళ్ళ ఆర్కిటెక్చరల్ స్టైల్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది మనం ఇక్కడ ఒక్కొక్క బొమ్మని శిల్పాన్ని క్లియర్గా చూడాలే కానీ ప్రతిదానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది మీరు ఈ టెంపుల్కి బాటంలో చూసారంటే ఇక్కడ ఈ రో అంతా ఏనుగులు కనిపిస్తున్నాయి కదా అవేంటంటే ఈ టెంపుల్కి కావాల్సిన సోప్ స్టోన్ని భారీగా ఏనుగుల మీదనే తెప్పించారు సో అది సింబాలిక్గా చెప్పడానికి ఏనుగులే ఈ టెంపుల్కి మెయిన్ బేస్ అని ఇండికేట్ చేస్తూ వాళ్ళు ఇలా డిజైన్ చేశారు ఇక్కడ ఒక చిన్న కొలను కూడా ఉంటుంది అండ్ ఇది ఒక కార్నర్కి ఉంటుంది యాక్చువల్గా ఇక్కడికి ఎవరికి ఎంట్రీ లేదు బట్ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నేనే లోనికి వచ్చేసా ఇదైతే జనాలు స్నానం చేయడానికి కాదు దీన్ని మోస్ట్లీ గుడిలోని దేవుడి సామాగ్రి కాపర్ వెజల్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారనుకుంటా
ఇది చూడడానికి ఒక సొరంగం లాగా ఉంది కానీ ఇక్కడ వాల్కి చాలా విగ్రహాలు చెక్కి పెట్టారు ఇక్కడేమో పాములన్నీ ఉన్నాయి ఈమె నాగదేవత అలాగే ఇక్కడ ఏదేదో రాశారు ఇట్ జస్ట్ లుక్స్ లైక్ తమిళ్ బట్ ఇట్ ఈస్ నాట్ మేబీ అప్పటి కాలం నాటి లిపి అనుకుంటా ఇవన్నీ ఒక్కొక్క సపరేట్ రూమ్స్ వీటిని మండపాలు అంటారు ఇక్కడ ఏదో ఒక బావి ఉంది లెట్స్ గో అండ్ సీ మీరు లోపల చూస్తే కాయిన్స్ వేసి పెట్టారు నార్మల్గా మనందరి మైండ్ సెట్ ఏంటంటే ఒక గుడిలో ఏదైనా బావి కనిపిస్తే అందులో కాయిన్స్ వేసేస్తాం బట్ దట్ ఈస్ రాంగ్ ఒకప్పుడు బావుల్లోని నీళ్లు తాగేవారు అలాగే డబ్బుని కాపర్ కాయిన్స్ రూపంలో యూజ్ చేసేవాళ్ళు సో ఈ కాపర్ కాయిన్స్ కనుక ఆ బావిలో వేస్తే అవి వాటర్లోకి కాపర్ అయాన్స్ని జనరేట్ చేసి వాటర్కి మినరల్స్ యాడ్ చేస్తాయి ఆ వాటర్ కనుక మనం తాగితే స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఉంటాం ఇది మెయిన్ సైంటిఫిక్ రీజన్ ఇప్పుడు మనం వాడేవన్నీ ఐరన్ కాయిన్స్ సో వీటి వల్ల ఎలాంటి యూజ్ ఉండదు అలాగే బావిలో నీళ్లు కూడా ఎలాగో మనం తాగట్లేదు సో అనవసరంగా గుడిలో ఏదైనా బావి కనిపిస్తే అందులో కాయిన్స్ వేయడం మానేయండి అంతగా మీ దగ్గర ఏవైనా కాపర్ కాయిన్స్ ఉంటే అవి వేయండి
ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ ఒకసారి చూసొద్దాం. ఇది వన్ మోర్ విష్ణు టెంపుల్. మీరు ఈ టెంపుల్స్కి ఉన్న డీటెయిలింగ్ చూస్తే చాలు, దీన్ని కట్టడానికి 103 ఇయర్స్ ఎందుకు పట్టిందో క్లియర్గా అర్థమవుతుంది.
టెంపుల్ కి అవుట్ సైడ్ ఒక రథం ఉంది, అది కూడా చాలా డీటెయిల్స్ తో విత్ షైనీ ఫినిషింగ్ ఇచ్చారు. ఇయర్లీ వన్స్ ఊరేగింపుకి ఈ రథాన్ని యూజ్ చేస్తారు. ఈ బొమ్మలన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. ఇవన్నీ సిఎన్సి కట్టింగ్తో డిజైన్ చేస్తారు, చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, 150, 300, 600 బేస్డ్ ఆన్ సైజ్ అండ్ టైప్ ఆఫ్ బొమ్మ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చెన్నకేశవ స్వామి టెంపుల్ ఇన్ బేలూరు. హలిబీడు వీడియోతో ఈ హోయసాలాస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీరు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా ఆ టాపిక్స్తో మీ ముందుకు వస్తాం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు స్టోరీ వాలా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.